పశ్చిమ బెంగాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎన్ఆర్సీ వైపు వివాదం రాజుకుంటోంది. కేంద్ర మంత్రి సహా బెంగాల్ గవర్నర్ను అడ్డుకున్నారు విద్యార్థులు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్టూడెంట్స్ యూనివర్సిటీలో కరెంటు సరఫరా నిలిపివేశారు. చివరకు సిఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంబీవీపీ సమావేశం కోసం జాదవ్పూర్ యూనివర్సిటీకి వెళ్లిన కేంద్ర మంత్రి బబుల్ సుప్రియోను అడ్డుకున్నారు లెఫ్ట్ విద్యార్థులు. 3 గంటల పాటు ఘోరావ్ చేశారు. యూనివర్సిటీలో కరెంటు సరఫరాను నిలిపివేయడంతో చిమ్మ చీకట్లోనే విద్యార్థులతో గొడవకు దిగారు బబుల్ సుప్రియో. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దడానికి గవర్నర్ జగదీప్ ధంకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో యూనివర్సిటీకి సిఆర్పీఎఫ్ బలగాలు రావడంతో యూనివర్సిటీ గేట్లకు తాళం వేశారు విద్యార్థులు. ఈ ఘటనపై సీరియస్ అయిన గవర్నర్ జగదీప్ ధంకర్ కేంద్ర మంత్రిపై దాడిని ఖండించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. గవర్నర్ను అడ్డుకున్న స్టూడెంట్స్ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనను విద్యార్థులు బంధించారని, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే విడిపించాలని బబుల్ సుప్రియో కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసోంలో ఎన్ఆర్సీ పేరుతో లక్షలాది మంది బెంగాలీ ప్రజలను విదేశీయులుగా ప్రకటించారని లెఫ్ట్ విద్యార్థులు ఆరోపించారు. బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఎన్ఆర్సీపై కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలన్నది ఆందోళనకారుల డిమాండ్. ఈ క్రమంలో విద్యార్థులు కేంద్ర మంత్రి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీకు ఎన్ఆర్సీ అంటే తెలుసా అని తనను అడ్డుకున్న విద్యార్థులను ప్రశ్నించారు బబుల్ సుప్రియో. దీంతో విద్యార్థులు కేంద్ర మంత్రిపై మండిపడ్డారు.